1966 లో విడుదలైన బెంగాలీ చిత్రం ఉత్తర్ పురుష్ ఆధారంగా 1984 లో ఏ కోదండ్ రామిరెడ్డి గారు రూపొందించిన చిత్రం, నట సామ్రాట్ అక్కినేని గారు ప్రధాన పాత్రలో నటించిన అనుబంధం. ఈ చిత్రంలో ప్రేమించిన మల్లిని కోల్పోయిన రాజేష్ పాత్రలో అక్కినేని గారు జీవించారు. గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్ అని అన్నారు అనుభవజ్ఞులు. గతమెప్పుడు స్మృతుల కోసమే అన్నారో కవి. అలా గత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ గడిపేటువంటి రాజేష్ తన బాల్య స్నేహితుడు కార్ డ్రైవర్ రంగన్నతో కలిసి పాడిన పాటలో ఆయన మనస్తత్వం మొత్తం బయటపడుతుంది. సినిమా కోసం చక్రవర్తి గారి స్వరకల్పనలో బాలుగారు, మాధవపెద్ది రమేష్ గారు పాడిన ఆత్రేయ గీతాన్ని ఇప్పుడు మన కోసం వినిపించబోతున్నారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ హర్ష. ఆనాటి ఆ స్నేహమానంద గీతం, ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం. ఈనాడు ఆయిలేదేల నేస్తం, ఆ రోజులు మునుమింది కరవేమిరా. లేదురా సుఖం, రాదురా గతం, ఏమిటో జీవితం. అరే ఫుల్ గుర్తుద్రా, గోడలు దూకిన రోజులు, బోకాలికి తగిలిన దెబ్బలు, చీకట్లో పిల్లలు కొరి. పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారా, నేర్చుకుంటారా. కాలం మారిపోతే నేరం మనదేమి కాదు. ఈ నేల నింగి అలాగే ఉన్నా ఈ గాలి మోస్తుంది మన గాథలెన్నో. నెవరేసుకుందావు ఆ రోజు రవలాగా ఉంటాయి ఆ లీలలు. ఆ మనసులు ఆ మమతలు ఏమాయరా. అరే రాస్కల్ జ్ఞాపకం ఉందిరా, కాలేజీలో క్లాస్ రూమ్లో ఓ పాప మీద నువ్వు పేపర్ బాల్ కొడితే ఆ పాప అడంకాలు చెప్పుకోరా. పిల్లలు వింటారు, వింటే వింటారా, పిల్లల పిల్లలకు పిట్ట కథలుగా చెప్పుకుంటారు అంతే. ఆనాటి ఆ స్నేహమానంద గీతం, ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం. ఈనాడు నేస్తం, ఆ రోజులు మును ముందు కరావే మీరా. ఇచ్చినాను మరణం తెచ్చినాను, చితిలో చూసినాను చిచ్చయి మండినాను. నా గుండె మంటింకారేది కాదు, నేనుండి తను వెళ్ళి బ్రతుకింకలేదు. తన శాపమే నాకు తగిలింది రే, పసిపాపలేనిల్లాయరా. ఈ కన్నుల కన్నీటికి తుదేదిరా. ఒరే ఒరే ఒరే, ఏమిట్రా పసిపిల్లలాగా, చిచి ఊరుకో. ఒరే ఈ కన్నీళ్ళ తుది ఎక్కడ్రా, కర్చీపుతో తుడిచేయడమేరా. నాటి ఆ స్నేహమానంద గీతం, ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం. Really those days were fabulous. Correct, ra. Fantastic. You cannot get back those days, right? La 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 la
అద్భుతం, అత్యద్భుతం. 34 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఆ పాట అప్పుడు మేము రికార్డింగ్లో వినలేదు, కానీ అప్పుడు ఎలా పాడారో ఇప్పుడు ఏమో మాకు అనిపిస్తుంది ఇంకా బాగా పాడారు అని. అండ్ అందులో చరణంలో నేను మారలేదు, నువ్వు మారలేదు, కాలం మారింది అన్నారు. నిజంగానే మీరు మారలేదు బాలు గారు, మీ గళం మారలేదు బాలు గారు, అలాగే ఉంది. అండ్ హీరోలకి తగ్గట్టుగా పాడినటువంటి గాయకుడిగా మీరు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతారు. అక్కినేని నాగేశ్వరరావు గారి ఆయన ఎలా నటిస్తారు అనేది మీరు ముందుగానే ఊహించి ఇలా ఆయన చెప్తారేమో అన్నట్టుగా చేయటం ఇస్ సంథింగ్ గ్రేట్. నాకు ఆయన దగ్గర నుంచి దొరికిన గొప్ప కాంప్లిమెంట్ ఏంటంటే, ఒకరోజు ఏదో మాట్లాడే, ఏమిటి నాకు డబ్బు కూడా చెప్తారా వీరు అన్నాడు. మిమిక్రీ చేసి పాడడం కాదండి, బాగా పాడడం అవసరం. ఇది నా నేను ఆయనకు పాడడం కోసం అనేది మిమిక్రీ చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నేను మామూలుగానే పాడాను, మ్యాచ్ అయిపోయింది. బట్ ఈ సాంగ్లో డైలాగులు ఇవన్నీ ఉంటాయి, సెంటిమెంట్, డైలాగులు చెప్తున్నప్పుడు ఆయనలాగే ఉండాలి, ఎందుకంటే రికార్డింగ్ థియేటర్ వచ్చి ఆయన చెప్పడం అనేది కుదరదు కాబట్టి. సమ్టైమ్స్ ఇట్ వర్క్స్ అవుట్ వెరీ వెల్. చక్రవర్తి అయితే అసలు హీ వాస్ క్రయింగ్, లిటరలీ నన్ను పట్టుకుని ఏడ్చేసాడు వాడు. ఎవడరా నువ్వు, ఎవడరా దొక్క, ఇంకేదో వాడేసాడు తిట్లన్నీ కూడా. సో వీళ్ళు ఇలాంటివన్నీ నిజంగా మీరు అన్నట్టు మిగిలిపోతాయండి జీవితంలో. నాగేశ్వర గారి పర్ఫార్మెన్స్, పక్కన ఫ్రెండ్ అయినా కూడా ఒరే అని అనలేని డ్రైవర్గా ప్రభాకర్ రెడ్డి గారి పర్ఫార్మెన్స్ చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. నాకు జీవితంలో మిగిలిపోయిన చాలా మంచి జ్ఞాపకాల్లో ఇది కూడా అద్భుతమైనటువంటి మాట. మీ స్నేహితుడు కూడా బాగా పాడాడు, చాలా బాగా పాడాడు అద్ద. ఉద్దిరా సుఖం వస్తుందిరా బండి, నీకు కూడా బచ్చి ఫ్యూచర్, గాడ్ బీ విత్ యూ ఆల్వేస్.